ఏమైనా ఓ చంద్రికాక మంచి కాక మీద పడుతున్నావు కదా పోట్లు అంత బాగానే ఉంది ఏ పోస్టర్ సినిమా డైలాగులు పడుతున్నావు డా గాడిది కొడుక ఇవన్నీ ముద్దుగానే అంటున్నావు కానీ మరి గా కొడిగుడ్డు మీద ఈకలు వీకినట్టేనా పని ఏమన్నా అయ్యిందా ముందరవాడి మందరవాడి పని అవుతుందా కాదే ఓ చంద్రికాక అవల్లో నేను కేంద్ర మెడల్ వంచుతా తొడలు కొడతా హాట్ హూట్ అని పెద్ద పెక్తివుగా కాక ఏమాయా పోయినా ముచ్చట ఎవరు మెడల్ ఎవరు వంచిండ్రు ఎవరు ఆరాటం ఎవరు గాలి మూటర్ ఎక్కిపోయింది బక్కోనే కానీ చాలా తిక్కోని వడ్లు ఎట్లా కొనరో చూస్తా అని గోడ మీద ఉన్న నీడకి సవాల్ వేసినట్టు వేసి ఉరుకుడురికి ఉలువలు బుక్కినట్టు చేస్తీవి తీరా చూస్తే మీ గుంపుకు అపార్ట్మెంటే దొరకదా ఏ ఇంతలాగు సిపాయి ఉపాయం కడితే ఊదుగాలదాయ పీరు లేవదాయ మొగడ్ని కొట్టి ముత్తుకున్నట్టే ఉన్నది కదా వామ్మో వామ్మో వడ్లో వడ్లో అంటివి ఏమాట అంటే ఎప్పటాట అని ఇంటలేరు నా మెడ మీద కత్తి పెట్టిండ్రు హిప్ మీద సాన్రాయి పెట్టిండ్రు అని ఉద్దరం ముచ్చట్లు ఊడ్చిపెడితివి ఈ పాటి సిపాయి ఇక దొరకడా మాకు అని ఏం సంగతి చెప్తీవి కాక నువ్వు మామూలు కూతలు చెప్పినావా అసలు గుట్ట అవతల పెట్టి జనం దిమాగ్ ఖరాబ్ చేసుట్లా వేరే ఆలోచనలు చేపించుట్లా నిన్ను మించిన కూతకాడు మేతకాడు మందిని బదనాం చేసుట్లా నీ అంత మూతకాడు ఎవరైనా ఉన్నారా చెప్పు మాటలు చెప్పి మత్పరిచుట్లా పిట్టలు దొరకే ట్యూషన్ చెప్పేసినట్టు పంతులు నువ్వు ఇక నిన్ను దేకలేదాయే కేంద్రం పాపం సారు కేంద్ర సర్కారు సార్ను దేక్తలేదు బేఖాతారు చేసింది అసలు మా సార్ను పచ్చిపులుసుల కంటే కరివేపాకు లేక తీసేసిండ్రు అని మీ క్యాడర్ అంతా ఏమనుకోవాలి సారు అంది లోపట గుసగుస అనుకుంటున్నారు ఇదే ముచ్చట మీద కేంద్రమేమో నీ తెలంగాణ బడాయి మాకాడ కాదు అన్నట్టు చేసిరి ఏంది సారు ఇది లొలిపాడుగాను అని అంటున్నారు చూస్తున్న జనం కాంగ్రెస్ పార్టీ పగ్గాలనుకున్న రేవంత్ చిచ్చా ఫుల్ జోరు మీద ఉన్నాడు కదా నిన్న మొన్న కొట్టిన వానలకు చెరువులు అలుగులు దుంకినట్టే దుంకుతున్నాడు కారు కమలం పార్టీ వాళ్ళ మీదకి ఇక వీళ్ళిద్దరు ఒకటే బ్యాచి పార్ట్నర్లు అని చెప్పుకొస్తా ఉన్నాడు అవుగాని చిచ్చా మీ ఇంట్లో ఏమా ఒడిసిందా ఏ అవి ఎప్పుడు ఉండేటిదే కానీ గీల ముచ్చటేందో అంటున్నావు కదా అరుచుకుందాందా ఏ ఎవరికి తెలియదువా మీ చీకట్ల బాణాలు చిత్రాలు వేసాలు మీది మీది పంచాయతీలు లోపల లోపల మీటింగులు మీరు మందికి చూడ కయ్యాలు సందుకు చూడ సంబడాలు కారు కమలం ఒకటే మాకు మా తెలుసు కానీ మీద పోయి దేవుడు అంటావు కిందికి వచ్చి దయ్యమంటావు నీ సంగతి మాకు తెలియదు ఆశేంద్రాలు అన్ని బటవాచి కూతలు వచ్చిరాని కోతలు దంచుడు మింగుడు పేకుట్ల నిన్ను మించిన మూతవారే లేరు తెలంగాణలో ఎవరు కానీ ఇక కమలం వల్ల కథ నీ తగ్గట్టే అన్నట్టే ఉన్నది ఇద్దరు కలిసి నువ్వు గిచ్చినట్టు చేయి నేను ఏడ్చినట్టు చేస్తా అని మంచిగా పెట్టుకుంటున్నారు బజాట్ల జవడం ఇంటికాడ పోవడం అన్నట్టు మంచిగానే నడుపు పోతుల సంసారం రైతులకు ఇప్పటి పంటకు దిక్కు లేదంటే యాసంగి కేసరి పెట్టి చేసే పని విడిచిపెట్టి కోళ్ళగొట్ట పోయినట్టు చేస్తున్నావు చేతలు రైతుల అవస్థ ఎట్లున్నదో నీ పాలనా వ్యవస్థలో తెలుసా రోడ్డు మీద ఆరబోయే కాండకొరకు ఎదురు చూడ ఏమన్నా అవస్థ నా వాళ్ళది అని చెప్పి రేవంత్ రెడ్డి మంచి రేస్ అయ్యి కారు పార్టీ మీదకి ఏ ఇవాళ ఒకనాడ ఇది అస్సలు కాంగ్రెస్ పగ్గాలు అందుకున్న కాంచెలు ఇక అవుతలేడు కాక తెలంగాణలో కాంగ్రెస్ రేసులోకి వచ్చిందని చెప్పుకుంటేనే చెప్పకనే చెప్తున్నాడు అనుకో రాత్రి ఇటు ఇంటిలోళ్ళు కూడా ఒడిచినట్టే కొడుతున్నది కాంగ్రెస్ వాళ్ళది చేవాటిగా తాడో పేడో తేల్చుకుంటాం కాంగ్రెస్ బలం చూపుతాం మొత్తానికి జోరు చేస్తామని జోరు అయితే వెంచిండు తెలంగాణలో కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి. ఏ కింద మీద మాది నడిమిట్ల మీదేంది అంటున్నాడు బండి సంజయ్. అటు అరవిందు, ఇటు ఈటల రాజేందర్, ఇటు రఘునందను, ఇటు రాజాసింగ్. ఏ బీజేపీలు మాకు ఎదురేలేదు తెలంగాణలో, కారుకు మేమే సరైన గిరాకీ అని అంటున్నారు. మామూలు కాకలు ఎప్పలేరు చూడురి. ఇక మన్నటి దాకా ఎదురే లేదనుకున్న కారు పార్టీకి కమలం పార్టీ రూపంలో పెద్ద దెబ్బే పడుతున్నట్టు కొడుతున్నది చూస్తుంటే ఎట్లంటే దుబ్బాక బైపోల ఏమంట సురువైందో ఇక ఆ కాంచెలు అలాంచి కారు పార్టీ ఎంపటి పడ్డట్టే పడుతున్నారు. అటు బల్దియా పోర్ల గట్టిగానే తలిగినరు. ఇక అనుకున్న దానికి అనుకున్నట్టు ఎదురొచ్చిరు గట్టిగానే. ఇక ఇటు మాజీ మంత్రి ఈటల ముచ్చట్ల తీటకయ్యం లేపుకొని గెలుపు కొరకు కోట్ల రూపాయలు గుమ్మరిచి ఓటమిని కొనుక్కొని మళ్ళీ ఏం తెలియని పిల్లగాళ్ళు వాళ్ళే ఏకవి చిన్నవి గై బుడ్డ ఓట్లు గైడ్ తోటి ఏమవుతుంది అనే ఉద్దర ముచ్చట్లు ఉత్త ముచ్చట్లు చెప్పినరు. ఇక నాలుగు నెలలు నీ కాందాని నీ పటాలమంతని మంత్రులు ఎమ్మెల్యేలు మకాం వేసినా కూడా ఉదురా వదిలా చేతికి రాలేదు. ఈటల ఈట దింపిడి మీ గెలుపు మీద. ఇక ఇప్పుడు తెలంగాణలో యాడ ఓట్లు పెట్టినా ఏమేమి ఒట్టిగానే గెలుస్తాం అని చెప్పి గట్టిగానే అంటున్నాడు కమలం పార్టీ పెద్ద బండి సంజయ్ సారు. ఇక ఆయనకు తోడు ఈటల గట్టిగానే తలుచుకున్నాడు కారు పార్టీ కథ ఏందో తేల్చుకుంటా అని. ఎందుకంటే ఇక ఇప్పుడు దెబ్బతిన్న పులి కదా, ఇక లేనిపోయింది ఎగేసి నన్ను బయటకు పంపుతారా అని ఇక ఓడిపోయి గెలిచింది కాబట్టి ఇక చూసుకొని రగులుతున్నాడు. ఇక గట్టిగానే ఇటు వకీల్ సాబు రఘునందన ముచ్చట మీకు ఎరుకున్నదేనా. ఇక ఏమున్నది బండి దూకుడు అరవింద్ ఆగడు అన్నట్టు కమలం కాందానంతా కుత 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 ఉడుకుతుంది ఉడుకు మీద. మరి కొరదాకా కొసెళ్ళేనా కొనసాగేనా అనేది చూడాలి. కానీ మొత్తానికైతే కమలం పార్టీ కారు పార్టీకి గట్టిగానే ఇస్తున్నది పోటీ. అమ్మ ఎటువైరగా బందు, ఆ బందు వస్తుందని మందిలో ఆగమాగం అప్పులు చేసి తప్పలు పడి ఎదురు చూస్తా ఉన్నా. బంధు బంధు అయినట్టేనా, వస్తుందా రాదా ఇంతక బంధు బంధో 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 అని బంధువు లెక్క చెప్తీవి, రా బంధువు లెక్క అయితీవి. ఎప్పుడు వస్తుంది అయ్యా బంధు? ఎటువాయరో బంధు ఏమాయరో, ఎదురు చూపులే మాకు దిక్కాయరో,
అమ్మా ఇక బంద్ వస్తుందని బందోబస్తు మీద మేముంటే బంద్ లేదు గింది లేదు మందు షాపులు అయితే చాలపోతు కదా ఇస్తుండ్రు అన్నట్టు. ఇక బంధు బంద్ అంటే గదేనులా దళిత బంధు ఇవాళకి దగ్గర దగ్గర చెప్పి కూడా నెల రోజులకు వచ్చాయి. ఇక బంద్ లేదు చెట్టు మీద గొంతు లేదు అన్నట్టు చేసిండు పోసేటి ద్వారా. ఇక ఆయనకు ఎదురు చూసుకుంటా పాపం ఇదే ముంచట్టు మాట్లాడుకుంటున్నారు దళితన్నలు. మేము అడిగిన వాళ్ళమా చేసిన వాళ్ళమా అడగకుంటేనే ఇస్తానంటివి ఇస్తానో నువ్వు ఎలా పొద్దుగాలు ఇవ్వాలి కదా. ఒక తాను ఇచ్చినట్టు చేస్తీవి ఒక తాను ఇయ్యనట్టు చేస్తీవి. ఇప్పుడు మీకెందుకు మీరు తప్పకుండా ప్రతి ఒక్కరికి కూడా దళిత బంధు ఉంటుంది మీరు ఎవరు కూడా ఫికర్ చేయొద్దు అయ్యాలి ఇంత దావత్ ఇవ్వాలి మన అందరం కలిసి బువ్వలు తినాలి అని ఇట్లాంటి ఊసుకొని ముచ్చట్టు ఊకనే చెప్పి పత్తలే కూడా పోతీవి. చూసి చూసి కుతికెల దాకా కోపం వస్తుంది కానీ నువ్వు ఇస్తానన్న ఆశ అట్టనే ఉండే మళ్ళా నువ్వేమో చెప్పినాడు చెప్తావు ఇక మళ్ళీ ఊసలేదా పాసలేదా ఏం చక్కదనం పోసేటి ద్వారా అని అంటున్నారు దళిత సోదరులు. వాచకు రావని చేపిద్దామని పోతే వాళ్ళు లేనే లేదు. 20 రూపాయలు అడుగుతున్నాడు రా వాచకు. ఎవరో శంకర్ పాట రాస్తున్నాడు. పాట రాస్తున్నాడు. ఏం పాట రాస్తున్నారా? బతుకు తెరువు కోసం పాటలు రాసుకోవాలి మరి. అరే బతుకు తెరువు కోసం నవికిరియంకోవాలి కానీ ఈ పాటలు రాసడేమిరా? చదువుకున్నావురా? చదువు చదువుకున్నా కానీ ప్రభుత్వం ఏం జాబ్ ఇవ్వలేదు కదా అందుకే పాఠాలు రాసుకుంటున్నా. ఆ ముచ్చట మాత్రం వాస్తవమే కానీ ఇంతకు ఏం పాట రాస్తున్నారు? నేనా? పాట మన బతుకులు ఆదా చేసిన రాస్తున్నా ఒక పాట. ఓ అట్లా ఇది మరోసారి. కేసీఆర్ కేసీఆర్ ఇంటికొక ఉద్యోగం ఇది సారు. కేసీఆర్ కేసీఆర్ ఇంట్లోనే 5 కొనుగోలు పేదోళ్ళ బతుకులు కేసీఆర్ పెంట పాలు చేస్తేవి కేసీఆర్ తెలంగాణ కోసం కేసీఆర్ మాయపులన్నీ వలిగిపోయే కేసీఆర్ ఉన్నొక్క ఉద్యోగం మాకు లేకపాయే కేసీఆర్ 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 ఇంటికొక ఉద్యోగం ఇది సారు. అయ్యా ఏది బాచారు కేసీఆర్? అబ్బా సూటిగా కొట్టినవురా మస్తు రాసిన పాట అయితే.